టీడీపీ అధినేత చంద్రబాబుకి ఎక్కడ ఏం చేస్తే ఆయనకి ఎక్కడైతే పార్టీకి సంబంధించి లేదంటే రాజకీయంగా ఎక్కడ దెబ్బ కొట్టాలో ఆ ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవడం, ఆ వీక్ పాయింట్ మీద దెబ్బ కొట్టడం, ఒక పక్కా స్ట్రాటజీతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళుతున్నారు అనడానికి నిదర్శనం తాజాగా కుప్పం నియోజకవర్గానికి సంబంధించి ఆయన చేసిన ఒక కీలక ప్రకటన. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కుప్పం గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నారు, ఎందుకు కుప్పం నియోజకవర్గానికి వరాలు కురిపించేందుకు సిద్ధంగా ఉన్నారు అనేది ఒకసారి చూసుకుంటే కనుక వాస్తవానికి కుప్పం నియోజకవర్గం అనేది చంద్రబాబు గారి సొంత నియోజకవర్గం. ఆయన మొట్టమొదటిసారిగా చంద్రగిరి నుంచి పోటీ చేసిన ఆ తర్వాత ఓటమి పాలవడంతో రెండో పర్యాయం ఓడిపోగానే ఆయన ఆ నియోజకవర్గాన్ని వదిలేసి అప్పట్లో అంటే 1989లో కుప్పం నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసి గెలుపొందారు. అప్పటి వరకు వరుసగా అప్పటి నుంచి 7 సార్లు అక్కడ చంద్రబాబు గారు గెలుస్తూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆయన చంద్రబాబు గారు ఆ నియోజకవర్గ ప్రజలకు ఏమన్నా చేశారా, ఆ నియోజకవర్గాన్ని ఏమన్నా అభివృద్ధి చేశారా, అంత వరుసగా ఆయన్ని గెలిపిస్తున్నా అంటే ఏం లేదు అనేది ఇప్పుడు వైసీపీ శ్రేణుల అభిప్రాయం. అయితే అక్కడ ఎవరున్నా, తమ పార్టీ అభ్యర్థులున్నా, తమ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా సరే రాష్ట్రంలోని అన్ని జిల్లాలను అన్ని నియోజకవర్గాలను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలనే ఏకైక లక్ష్యం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి. ఈ నేపథ్యంలోనే ఆయన మొత్తం అంటే ఇప్పటివరకు 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే చంద్రబాబు నాయుడు గారు 7 సార్లు కుప్పం నుంచే గెలిచారన్నమాట. ఇది అందరికీ తెలిసిన విషయం. అయితే కుప్పం ఎమ్మెల్యే హోదాలోనే ఆయన దాదాపు 14.5 ఏళ్ళు విపక్ష నేతగా, సీఎంగా 14.5 ఏళ్ళు, విపక్ష నేతగా దాదాపు 10 ఏళ్ళు ఆయన, అలాగే మంత్రిగా కూడా అదే నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించారు. అలాంటిది కుప్పం నియోజకవర్గం అభివృద్ధిలో మాత్రం ఆయన వాస్తవానికి పూర్తిగా వెనకడుగు వేశారనే చెప్పాలి. ఎందుకంటే ఆ రకంగా చూసుకుంటే ఆయన అన్నాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి మిగిలిన అన్ని నియోజకవర్గాల కంటే కుప్పం నియోజకవర్గం ఒక టాప్ రేంజ్లో ఉండాలి, కానీ అది పూర్తిగా వెనకబడి ఉంది అనేది అందరికీ తెలిసిన విషయం. అయితే కనీసం కుప్పంకి ఇప్పటివరకు మున్సిపాలిటీ హోదా కూడా రాలేకపోవడం చాలా అంటే శోచనీయమైన అంశం. ఎప్పుడు సరే ఇది ఎలా పక్కన పెట్టేస్తే ఇప్పుడు చంద్రబాబును ఇన్నేళ్ళు గెలిపిస్తూ వచ్చిన కుప్పంకు చంద్రబాబు మున్సిపాలిటీకి హోదా కూడా ఇవ్వలేకపోయారు అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆ నియోజకవర్గాన్ని అలా వదిలేయకుండా సీఎం హోదాలో ఇప్పుడు కుప్పం నియోజకవర్గానికి మున్సిపాలిటీ హోదా ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. అంటే ఆల్రెడీ దానికి సంబంధించి అధికారుల సమావేశం కూడా జరిగింది, ఆదేశాలు కూడా జారీ అయిపోయాయి. అధికారులతో జరిగిన భేటీలో ఆయన ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు, కుప్పంను పూర్తిగా మున్సిపాలిటీగా మార్చాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే వాస్తవానికి ఇక్కడ రాజకీయంగా చేశారా, ఎందుకు చేశారా అనేది చూసుకుంటే, ఎందుకంటే చంద్రబాబు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య పచ్చగడ్డ వేస్తే బగ్గుమ అనేంత వైరం ఉంటుంది, వాళ్ళిద్దరూ ఎప్పుడు ఒకళ్ళొకరు తిట్టుకుంటూనే ఉంటారు. ఇలాంటి టైంలో తన ప్రత్యర్థి నియోజకవర్గాన్ని ఎందుకు ఆయన డెవలప్ చేయబోతున్నారు అనే ఒక ప్రశ్న అయితే ఇప్పుడు అందరిలో మొదలైంది. అయితే ఈ కుప్పంతో పాటు తన సొంత జిల్లా కడపలో తన ఎవరు మామ రవీంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కమలాపురాన్ని కూడా మున్సిపాలిటీగా మార్చేందుకు జగన్ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక దాంతోపాటు పులివెందులు, అలాగే తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీల్లో అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణకు కూడా ప్రత్యేకంగా ఓ అధికారిని జగన్ గారు నియమించారు. పులివెందుల జగన్ సొంత నియోజకవర్గం కాబట్టి, తాడేపల్లిలో సీఎం నివాసం ఉంది కాబట్టి మంగళగిరి ప్రజలు నారా లోకేష్ను ఓడించి మరీ వైసీపీని గెలిపించారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. దీంతో ఈ నియోజకవర్గం పైన కూడా జగన్ ప్రత్యేక దృష్టి సారించారు అనేది కొంతమంది అభిప్రాయం. అయితే అటు చంద్రబాబు నియోజకవర్గానికి ఏకంగా మున్సిపాలిటీ హోదానే ఇస్తున్న జగన్, చంద్రబాబు తనయుడు బరిలో దిగి ఓడిపోయిన నియోజకవర్గ అభివృద్ధి పైన కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు అనేది ఇప్పుడు కీలకమైన అంశం. అయితే ప్రత్యర్థుల నియోజకవర్గాలపై ఎంతగా దృష్టి సారిస్తున్న జగన్ వచ్చే ఎన్నికల నాటికి ఆ నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ఈ తరహా వ్యూహాన్ని అమలు చేస్తున్నారా అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకుల వాదన. వాస్తవానికి ఎక్కడైతే తమకి వీక్గా ఉందో, ఎక్కడైతే అంటే ప్రత్యర్థులు ఎక్కువ ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఉన్న ప్రజల నుంచి పాజిటివ్గా తమ వైపుకు తిప్పుకునేందుకు ఒక రాజకీయ ఎత్తుకడలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది రాజకీయ విశ్లేషకుల ప్రశ్న. ఏదైనా అది ఇందులో ఒక జగన్ గారి స్ట్రాటజీ చూడాలి. ఆయన రాజకీయ స్ట్రాటజీ చాలా అంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఒక
నిరాశ ఉండేది వాళ్ళలో. పైన అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కాబట్టి జనభూమి కమిటీల ద్వారా మా మాకు మా నియోజకవర్గాల్లో ఎలాంటి అభివృద్ధి చేసుకోలేకపోతున్నాం అని నిరాశ చెందిన పరిస్థితి చాలా ఉంది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తెలుగుదేశం పార్టీ నేతలు ఎక్కడైతే ఉన్నారో ఎమ్మెల్యేలు, ఆ ప్రాంతాల్లో అలా ఉండకూడదు, ఓవరాల్గా అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకుంటున్నారనేది ఆ పార్టీ నేతల నుంచి వినిపిస్తున్న సమాచారం. చూద్దాం మరి ఏం జరుగుతుందో. స్టేట్ మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.